RTV Devotional ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు అశోక్ గురుజీ। సో మనకి నిజ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు, రకరకాల క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్లు తెలియక అల్లాడుతుంటాం। సో అలాంటి వాటన్నిటికి సంబంధించి మన అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడానికి అశోక్ గురుజీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం। నమస్తే గురుజీ। నమస్తే అండి। శ్రీమాత్రే నమః। శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః। అంటే ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ పెరిగి అయి ఉండొచ్చు, లేదంటే ఎక్కువ విస్తృతంగా మనకున్న టెక్నాలజీ వల్ల కావచ్చు, చాలామంది పిల్లలు ఏంటంటే విద్యార్థుల కింద ఉన్నప్పుడే చెడు తిరుగుళ్ళకి వాటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు మాట్లాడకుండా ఇలా వేరే వాళ్ళతో కలిసి తిరగడం, సరిగ్గా చదువుకోకపోవడం, సరిగ్గా పని చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు చాలామంది పేరెంట్స్। సో అలాంటి వాళ్ళు దారికి రావాలంటే అంటే వాళ్ళు ఏమన్నా పూజలు, పరిహారాలు లాంటివి ఏమైనా చేసుకుంటే అవుతుందా వాటికి? మంచి ప్రశ్న అండి। ఎందుకనంటే ఇప్పుడున్న సొసైటీలో భార్యాభర్తలు ఇద్దరు కూడా గ్యాప్ చేస్తున్నారు, సంపాదనకు వెళుతున్నారు, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళు పట్టించుకోవట్లేదు। ముందు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, డ్రగ్స్ ఏర్పడ్డావు। నాకు తెలిసిన చాలా మంది తల్లిదండ్రులు అనిపిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కొడుతున్నారు, చూశాను నేను కూడా। డ్రగ్స్ అనిపించడం, వాళ్ళు ఏదేదో తప్పులు చేయడం, వస్తుంది అమ్మాయిలు కూడా వాళ్ళు కట్టు తప్పడం, తప్పు లేదనుకున్న ఫీలింగ్స్ రావడం, అంటే విశంకలంగా అయిపోతున్నారో తప్పది। ఇలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా ప్రాబ్లం ఉంటే మీరు మీ బాబు కానీ పాప కానీ ఎవరైనా కూడా శాస్త్ర ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొచ్చుకుంటే, లేదా వాళ్ళ అస్తరేఖలు ఏది ఉంటుంది మన జాతక ప్రకారంగా ఏ దశ నడుస్తుందో దానికి ఏ రెమెడీ చేసుకోవాలి, చేస్తే అబ్బాయిలు బాగుపడతారు సార్। కర్మానుసారే కర్మ బుద్ధి, కర్మమును అనేది అనుభవించాల్సిందే। ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏ రెమెడీస్ చేసుకోగలిగితే కొంత రికవరీ జరగడానికి ఒక అంటే ఉధృతంగా ఇప్పుడు జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే, చాలామంది అడుగుతుంటారు ఏంటంటే మీకు అన్నీ తెలుసు అంటారు కదా, మీ శాస్త్ర ప్రకారం మీకు అన్నీ తెలుసు కదా, మీరు అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగింది అంటుంటారు కొంతమంది ప్రశ్న। జ్యోతిశాస్త్రం ఏం చెప్తుంది, ఆయన నీకు అక్కడ పోతే కాలు ఇరుగుతుందని చెప్తుంది। కాలు ఇరుగుతుందని జ్యోతిశాస్త్రం సూచనప్రాయంగా చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్త పోమని చెప్తుంది, అంతేగాని నీకు అక్కడ పోతే కాలు ఇరిగిద్దంటే కాలు ఇరిగిద్ది, కానీ శాస్త్ర ప్రకారం నువ్వు పరిహారాలు కానీ దాన్ని తగ్గట్టు నువ్వు చేసుకోగలిగితే నీ కాలు వెనుకుతుంది, లేదా కాలు గీతబడి నువ్వు పక్కకు వస్తావు। కాలు ఇరగడం, కాలు ఇరిగి నెల రోజులు హాస్పిటల్లో పడుకోవడం బెటరా, కాలు వెనుక ఒక రోజు రెండు రోజులు ఉండడం బెటరా? ఇలానే పిల్లల జాతక ప్రకారం కూడా ఆ యొక్క గ్రహస్థితులు కానీ ఇబ్బంది జరిగితే దానికి పరిహారాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది। పరిహారాలు అందరికి సంబంధించినంత వరకు ఇప్పుడు మనం మన ఛానల్లో పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు। ఎందుకు ఉండదు అంటే వ్యక్తిగత జాతక ప్రకారంగా వెళ్ళాలి, అంటే కామన్గా అందరికీ అదే చెప్పలేం కదా। ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చపోవచ్చు, మీకు అవతల ఎత్తున నచ్చిన ఫుడ్ ఒక్కొక్కరి జాతకం ఒక్కో రకంగా ఉంటుంది, కాబట్టి అన్ని చూసుకొని దాన్ని తగ్గట్టు చేసుకుంటే మంచిది। సరే, ముందు ముందు మనం తాంత్రికంగా కానీ చేసుకునేటప్పుడు ఈ ప్రశ్నకి పిల్లలు బాగుపడడానికి తాంత్రికంగా చాలామంది తల్లిదండ్రులు జ్యోతిష్య దగ్గరికి వెళ్ళలేకపోవడం కానీ ఇబ్బంది పడుతుంటారు, కాబట్టి వాళ్ళ తాంత్రికంగా మంచి రెమెడీస్ ఉన్నాయి। నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళకి వరకు మనం భగవంతుడు మనకి ఇచ్చినంత వరకు మనం వాళ్ళకి అందివ్వడానికి ఆ సలహాలు అందివ్వడానికి ప్రయత్నిద్దాం।